గేట్లను బోట్లు ఢీకొట్టిన కేసులో కీలక అడుగు పడింది. బోట్ల యజమానుల ఆచూకీని పోలీసులు తెలుసుకున్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లను బోట్లు ఢీకొట్టిన వ్యవహారం వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలతో దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ కు చెందిన బోట్లుగా గుర్తించారు. కొన్నేళ్లుగా మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఈ బోట్లు నడుస్తున్నట్లు పోలీసులు తేల్చారు. అటు ఈ కేసులో పోలీసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, శ్రీనివాస్, ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కి బోట్లో ఢీకొన్న వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈ అంశాన్ని తీసుకుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కుల రవీంద్ర దీని మీద పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంట్లో ఒక కుట్ర కోణం కూడా దాగి ఉందని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరోవైపు దీని మీద అటు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అయితే దీని మీద కేసు నమోదు చేసి దర్యాప్తును కూడా వేగవంతం కూడా చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ప్రధానంగా చూస్తే ఈ బోట్స్ ఎవరు ఏ ప్రాంతం చెందిన కూడా మొత్తం కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. గొల్లపూడి ప్రాంతానికి చెందిన బోట్లుగా వారి బోట్లు అని చెప్పి కూడా నిర్ధారణ వచ్చారు. అయితే వీటన్నిటి కూడా అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఈ బోట్లన్నీ కూడా ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నట్టు కూడా తెలుస్తుంది. ఆ కోణంలో కూడా పోలీసులు కూడా మొత్తం తయారు చేస్తున్నారు. అయితే ఈ ఈ బోట్స్ అన్ని కూడా అంటే 3 బోట్లు కలిపి గొలుసుకట్టుగా ఒకే గొలుసు వేయటం అసలు ఎందుకు వేశారు అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడైనా సరే బోట్స్ పార్కింగ్ చేసినప్పుడు విడిగా లంగర్ వేస్తారు. అంటే ఒక్కొక్క బోట్కి ఒక లంగర్ వేసి వాటిని ఒడ్డున వాటిని అన్ని కూడా ఉండే విధంగా ఏర్పాటు చేస్తారు. కానీ వీటి ఈ 3 బోట్లు కలిపి ఒకే చేయటం వెనకాల దురుద్దేశం ఏదన్నా ఉందా అని కూడా ఆ కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ 3 బోట్లు కలిపి ఒకే గొలుసు వేయటం వల్లే ఆ 3 బోట్లు ఒకే చోటకి ఒకే ప్రాంతానికి వచ్చి గేట్లు ఢీకొనడం కూడా జరిగింది. పైగా ఆ బోట్లన్నీ కూడా చూస్తే మామూలుగా సాధారణమైన బోట్లు కాదు. ఇసుక అంటే ఇసుకని ఏదైతే డంపింగ్ చేస్తారో, ఇసుకని ఏదైతే నదిలోంచి బయటికి తీసుకొస్తారో వాటికి ఉపయోగించే బోట్స్ చాలా హెవీగా ఉంటాయి. ఎందుకంటే దాదాపు దానికి తయారు చేసే బోట్ మెటీరియల్ కూడా మొత్తం కూడా ఐరన్ తో వాటిని నిర్మాణం చేస్తారు. అంత నిర్మాణం అంత గట్టిగా ఉన్న బోట్స్ ఢీకుంటాం వల్లే దీనికి ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని కూడా నిపుణులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఆ హెవీ బోట్స్ అంటే ఉపయోగించిన బోట్స్ కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఆ బోట్లు అసలు ఎవరివి, ఏ పార్టీకి చెందిన వారే అన్న కోణంలో కూడా మొత్తం కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే వాటిని వైసీపీకి చెందిన పార్టీగా మొత్తం కూడా గుర్తించారు. దానికి వేసిన కలర్స్ కూడా వైసీపీ కలర్స్ ఉన్నాయంటూ కూడా మంత్రి కుల రవీంద్ర కూడా తేడతలం చేయడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఉద్దేశపూర్వకంగానే వాళ్ళంతా కూడా తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ కి డ్యామేజ్ చేయాలన్న ఉద్దేశంతోనే వాటిని కొట్టి ఉండొచ్చు అన్న కోణంలో అయితే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా కుల రవీంద్ర చెప్తున్నారు. రైట్ పూర్ణ, థ్యాంక్ యూ.